నేను జాబ్ చేయలే, నాదైతే తెలుసు కదా, పాలమ్మినా పూలమ్మినా బోర్వెల్ నడిపించిన. ఇప్పుడు బేసిక్గా యూత్ అందరూ చాలా ఎక్స్ట్రీమ్ అయిపోతున్నారు, అంటే కష్టపడితే బాగా కష్టపడుతున్నారు, లేకపోతే ఎంజాయ్ చేస్తే బాగా ఎంజాయ్ చేస్తున్నారు. సో బ్యాలెన్స్ అనేది ఎలా చేసుకోవాలి సార్ లైఫ్? ఒకటే, ఎవరైనా సరే ప్రపంచం అంతా ఎంత కష్టపడితే అంత సక్సెస్ అవుతారు. ఎవరైతే కష్టపడరో వాళ్ళు నష్టపోతారు, ఎవరైతే కష్టపడతారో గ్యారంటీగా సక్సెస్ అవుతారు. బ్యాలెన్స్ ఏం లేదు, కష్టపడవలసిందే. కష్టపడాల్సింది ఏంటంటే మాలిక పెద్ద పూలమ్మి పాలమ్మి గుట్టలమ్మి గుట్టలు మోసేది ఏం లేదు. మీరు చదువుకోవాల్సిందే, నాలెడ్జ్ గ్యాదర్ చేయవలసిందే. ఇప్పుడు టెక్నాలజీ జమానా, ఆ టెక్నాలజీలకు లీనమైపోవాల్సిందే, దాంట్లో సక్సెస్ కావాల్సిందే, లేకపోతే మీరు బయటికి పోతారు. ఇప్పుడు ఈ అమ్మాయి చూడు, మా కాలేజీని చదివింది, ఇప్పుడు మంచిగా యాక్టర్ అయింది. ఇట్లా చాలామంది ఎంతోమంది సినిమాలు తీస్తున్నారు, టీవీ సీరియల్ తీస్తున్నారు, చాలామంది గొప్ప గొప్ప యాక్టర్లు కూడా అయ్యారు మాసి మా కాలేజీలో చదివినారు. నేను స్టూడెంట్ సార్, ఈ జూన్ 2న మన తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అది కూడా దశాబ్దం పూర్తి చేసుకుంది మన తెలంగాణ ఫార్మ్ అయ్యి. సో అలాగా ఆ రోజు మా సినిమా రిలీజ్ అవ్వడం మాకు చాలా ఆనందంగా ఉంది. అలాగే మనం ఎప్పుడు మేము స్టూడెంట్ సార్ అని పేరు పెట్టుకున్నందుకు స్టూడెంట్స్ అందరికీ ఇన్స్పిరేషన్ అలాంటి వ్యక్తి మల్లారెడ్డి గారు, మన తెలంగాణ స్టేట్ లేబర్ అండ్ స్కిల్ డెవలప్మెంట్ మినిస్టర్ మల్లారెడ్డి గారితో మనం ఇప్పుడు మాట్లాడబోతున్నాం. హలో సార్. హలో, బాగున్నారా సార్? చాలా బాగున్నాం. థ్యాంక్ యూ సార్ ఒప్పుకున్నందుకు మాతో ఇలా ఇంటరాక్ట్ అవ్వడానికి. మా నేను స్టూడెంట్ సార్ దీనికి చాలా పెద్ద హెల్ప్ ఇది. సో మాకు ఒక చిన్న చిన్న ఏదో అంటే మా సినిమాకి తగ్గట్టుగా మాకు చిన్న 4 క్వశ్చన్స్ ఉన్నాయి, అవి మిమ్మల్ని అడుగుదామని వచ్చాను. చెప్పు. సో మీరు ఇన్స్పిరేషన్గా తీసుకునే వ్యక్తులు ఎవరు సార్? నేను ఎవరిని ఆదర్శంగా తీసుకున్నా అంటే కష్టపడేటోళ్ళని నేను ఆదర్శంగా తీసుకున్నాను, సక్సెస్ అయిన వాళ్ళని ఆదర్శంగా తీసుకున్నాను. వాళ్ళు ఎట్లా సక్సెస్ అయినారు అనేది దాన్ని ఆదర్శంగా తీసుకొని వాళ్ళు ఏ మోడల్గా ఏ పద్ధతిలో వాళ్ళు ఎట్లా సక్సెస్ అయినారో దాన్ని ఫాలో అవుతూ అదే మోడల్గా నేను సక్సెస్ అయినా. ల్యాండ్ లైన్ ఫోన్ కదా అప్పుడు, ల్యాండ్ లైన్ ఫోన్. ఐఫోన్ ఉన్నది, ఇంకోటి ఇంకో ఫోన్ కూడా ఉన్నది, ఇంకోటి రెండో ఫోన్ కూడా. అది ఏం ఫోన్ ఉన్నది? శాంసంగ్ ఫోన్. ఇప్పుడు యూత్ అందరూ స్మార్ట్ ఫోన్స్ వాడుతున్నారు సార్, దాని మీద మీ అభిప్రాయం? ఇప్పుడు అందరూ స్మార్ట్ ఉన్నారు కాబట్టి స్మార్ట్ ఫోన్ వాడుతున్నారు సార్. ఇప్పుడు యూత్ అంతా చాలా స్మార్ట్ కదా, అప్పుడు మాలిక కాదు కదా. ఇప్పుడంతా కొత్త జనరేషన్ అంతా కొత్త టెక్నాలజీ పీపులే కదా, అంతా స్టూడెంట్స్ అంతా కూడా టెక్నాలజీ కదా. అప్పుడంతా ఇప్పుడు మెకానికల్ సివిల్ ట్రిపుల్ ఇవన్నీ కూడా ప్రాక్టికల్ చేసి చదివేది. ఇప్పుడు అదంతా ఏం లేదు, అంతా కంప్యూటర్ సైన్సే కదా. ఇప్పుడంతా కంప్యూటర్ యుగమే కదా, టెక్నాలజీ కదా, అంతా ఆన్లైనే కదా అంతా. సో ఇప్పుడు అవసరం అంటారా అవసరం లేదంటారా? అవసరం. ఇప్పుడు ప్రపంచం మారినా కొద్దిగా, కాన్సెప్ట్ మారినా కొద్దిగా, న్యూ ఐడియాస్ వచ్చినా కొద్దిగా, అదే దాని తగ్గట్టుగా మనం కూడా మారితేనే కదా, అప్గ్రేడ్ అయితేనే కదా సక్సెస్ అయ్యేది. ఎప్పటికీ అదే పాత చింతపండు లెక్క, ఇంకా పాతదే ఉందని, పాతది ఉండాలి, దానికి తగ్గట్టు మళ్ళీ కొత్తది ఉండాలి, అప్పుడే కదా సక్సెస్ అయ్యేది. సో మంచి చేస్తున్నట్టు సొసైటీ? చాలా బాగా చేస్తున్నాం, చాలా బాగా. మీకు ఇష్టమైన హీరో హీరోయిన్? నాకు ఇష్టమైన హీరో అంటే అమితాబ్ బచ్చన్. నాకు మళ్ళా హీరోయిన్ అంటే ఐశ్వర్యరాయ్. ఈ సినిమాలో హీరో ఒక మొండి క్యారెక్టర్ సార్, మొండిగా తను అనుకున్నది సాధించాలి అనుకుని చాలా కష్టపడు, అంటే కష్టాన్ని కూడా చాలా ఇష్టపడుతూ ప్రేమిస్తూ చేసే క్యారెక్టర్. సో మీరు దాని అలాంటి వాళ్ళందరికీ ఇన్స్పిరేషన్ కాబట్టి మొండిగా ఉంటే మంచిదా కాదా అంటారు? మొండిగా ఉంటే మంచిది కానీ పట్టుదలతో ఉండాలి, మొండితో పాటు పట్టుదలతో ఉండాలి. ఏదన్నా పని పట్టుకుంటే అది సాధించేదాకా వదలొద్దు. కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి, దాన్ని ఫేస్ చేయాలి. ప్రాబ్లమ్స్ అన్ని అధిగమించినప్పుడు కదా సక్సెస్ అయ్యేది. ఇప్పుడు ఉన్న జనరేషన్ యూత్కి మీరు ఇచ్చే ఒక చిన్న, ఇప్పుడు ఉన్న జనరేషన్కు మన ఇండియా కానీ, భారతదేశం కానీ, మన తెలంగాణ కానీ యూత్కు మంచి అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు తెలంగాణ మాత్రం సూపర్, మన కేటీఆర్ కేసీఆర్ మరో ప్రపంచం తయారు చేసారు మన తెలంగాణను. అమెరికా తర్వాత డెవలప్మెంట్ అంటే, అభివృద్ధి అంటే మన హైదరాబాదే. కాబట్టి మన యూత్కు మంచి అవకాశాలు ఉన్నాయి, గొప్ప గొప్ప అవకాశాలు ఉన్నాయి. పెద్ద పెద్ద మల్టీనేషనల్ కూడా మన హైదరాబాద్కు వస్తున్నాయి కాబట్టి, మన తెలంగాణకు వస్తున్నాయి కాబట్టి. మన కేటీఆర్ వాళ్ళు బాగా చేస్తున్నారు, ఇప్పుడు కూడా అమెరికాలో ఉన్నాడు ఆయన, తిరుగుతూ ఉన్నాడు, మల్టీనేషనల్ కంపెనీలు పెద్ద పెద్దవి కాబట్టి. మన యూత్కు మంచి
అవకాశం ఉన్నాయి. ఎందుకంటే మన యూత్ అనున్న స్కిల్స్ కానీ స్మార్ట్నెస్ కానీ కసి కానీ ఛాలెంజెస్ కానీ ప్రపంచంలో ఎవరికి లేదు. అందుకే మన యూత్ రేపు ప్రపంచంలో మలుపు తిప్పుతారు, మరో చరిత్ర సృష్టిస్తారు. మన యూత్ రాబోయే ప్రపంచంలో అంతా మన యూతే ఉంటారు. అంత గొప్ప అవకాశాలు కూడా ఉన్నాయి మనకు. మీరు చాలామంది స్టూడెంట్స్కి బేసిక్గా ఫ్రీగా ఎడ్యుకేషన్ ఇస్తున్నారు, అలాగే మంచి పెద్ద పెద్ద కాలేజెస్ పెట్టి. మా ఫ్రెండ్స్ కూడా చాలామంది చదివారు ఏరోనాటికల్ ఇంజనీరింగ్ అండ్ ఎవ్రీథింగ్. సో ఏరోనాటికల్ ఇంజనీరింగ్ హైదరాబాద్లో ఫస్ట్ పెట్టిందే మీరు అని నేను కూడా చెప్పాను. సో అలాగే స్టూడెంట్స్ అందరికీ మీరు చెప్పదలుచుకున్నది? ఇప్పుడు స్టూడెంట్స్కి ఒకటే, మేము కొత్త కొత్త కోర్సులు ఇంట్రొడక్షన్ చేసింది మేమే తెలంగాణలో. బయోటెక్నాలజీ కానీ ఏరోనాటికల్ కానీ ఇవన్నీ కూడా కొత్త కొత్త కోర్సులు. ఇప్పుడు కూడా డాటా స్ట్రక్చర్ ALML ఇవన్నీ కూడా ఫస్ట్ మేమే ఇంట్రొడక్షన్ చేసినాం. స్టూడెంట్స్ పర్ఫెక్ట్ బాగా చదువుతున్నారు. ఇప్పుడు మంచి టెక్నాలజీ తోటి వాళ్ళు చదివితేనే, మొదటి సంధి కూడా పర్ఫెక్ట్గా వాళ్ళు ట్రైనింగ్ అయితేనే వాళ్ళు మా పెద్ద స్టూడెంట్స్ అవుతారు, బాగా ప్రపంచంలో గొప్పలు అవుతారు. చాలామంది, నేను లక్షల మంది స్టూడెంట్స్ను, ఎంతోమంది ఇంజనీర్లను డాక్టర్లను ఎంబీఏలను తయారు చేసి పంపించిన ఇప్పుడు గొప్ప గొప్ప పొజిషన్లో ఉన్నారు వాళ్ళు ప్రపంచంలో అంతా కూడా, మా స్టూడెంట్స్ అంతా కూడా. ఇప్పుడు స్టూడెంట్స్ అందరూ సినిమాలు బాగా చూస్తుంటారు, దానివల్ల చాలా ప్రభావితం అవుతుంటారు. సో అది మంచిదా కాదా? అసలు సినిమాలు, స్టూడెంట్స్ సినిమాలు చూడడం చెడు కాదు. అసలు నేను కూడా చిన్నప్పటి సంది రోజు రెండు సినిమాలు మూడు సినిమాలు చూసిన రోజులు కూడా ఉన్నాయి. నాకు సినిమాలు చూస్తేనే ఇంత జనరల్ నాలెడ్జ్ వచ్చింది నాకు. నేను సక్సెస్ అయింది కూడా సినిమాలు చూసే చాలా మట్టుకు. మంచి చెడు రెండు తెలుస్తాయి. అందులో మనం మంచి నేర్చుకుంటే మంచిగా అయిపోయినాం కదా. సినిమాలు చూస్తే చెడిపోతానని ఏం లేదు. సినిమాలు చూస్తే మనం ఎట్లాంటి అంత గొప్పలం కావచ్చు, ఎక్కడ లేని నాలెడ్జ్ అంతా కూడా సినిమాలలో ఉంటుంది. కాబట్టి వాళ్ళంతా మంచి మంచి కథలు, మంచి మంచి స్టోరీలు అవన్నీ కూడా రాస్తారు, చేస్తారు. కాబట్టి గ్యారంటీగా సినిమాలు చూడాలి, మనకు మంచి నాలెడ్జ్ వస్తుంది. అందులో చెడు ఏం లేదు, మనం సక్సెస్ అయినాం. నేనైతే చాలా మటుకు అప్పుడు మాకు ఎవరు గురువు లేడు, ఎవరు వాళ్ళు ఇది కూడా లేరు. అప్పుడు సినిమాలు చూసే కదా మాకంతా నాలెడ్జ్ వచ్చింది, ఇవన్నీ కూడా నేర్చుకున్నాము సినిమాల ద్వారానే. నేర్చుకొని ఇంత గొప్పలమైన మీరు. ఫస్ట్ జాబ్ ఏంటి సార్? నేను ఏం జాబ్ చేయలే, నాదైతే తెలుసు కదా, పాలమ్మినా పూలమ్మినా బోర్వెల్ నడిపించిన. ఇప్పుడు బేసిక్గా యూత్ అందరూ చాలా ఎక్స్ట్రీమ్ అయిపోతున్నారు. అంటే కష్టపడితే బాగా కష్టపడుతున్నారు, లేకపోతే ఎంజాయ్ చేస్తే బాగా ఎంజాయ్ చేస్తున్నారు. సో బ్యాలెన్స్ అనేది ఎలా చేసుకోవాలి సార్ లైఫ్? ఒకటే, ఎవరైనా సరే ప్రపంచం అంతా ఎంత కష్టపడితే అంత సక్సెస్ అవుతారు. ఎవరైతే కష్టపడరో వాళ్ళు నష్టపోతారు, ఎవరైతే కష్టపడతారో గ్యారంటీగా సక్సెస్ అవుతారు. బ్యాలెన్స్ ఎలా చేసుకోవాలంటారు? బ్యాలెన్స్ ఏం లేదు, కష్టపడవలసిందే. కష్టపడాల్సింది ఏంటంటే మాలిక పెద్ద పూలమ్మి పాలమ్మి గుట్టలమ్మి గుట్టలు మోసేది ఏం లేదు. మీరు చదువుకోవాల్సిందే, నాలెడ్జ్ గ్యాదర్ చేయవలసిందే. ఇప్పుడు టెక్నాలజీ జమానా, ఆ టెక్నాలజీలకు లీనమైపోవాల్సిందే, దాంట్లో సక్సెస్ కావాల్సిందే. లేకపోతే మీరు బయటికి పోతారు. ఇప్పుడు ఈ అమ్మాయి చూడు, మా కాలేజీని చదివింది, ఇప్పుడు మంచిగా యాక్టర్ అయింది. ఇట్లా చాలామంది ఎంతోమంది సినిమాలు తీస్తున్నారు, టీవీ సీరియల్ తీస్తున్నారు. చాలామంది గొప్ప గొప్ప యాక్టర్లు కూడా అయ్యారు మా కాలేజీలో చదివిన వాళ్ళు. అది కాదండి, మీ దగ్గరికి వచ్చాను, మీరు లేదన్నారు, కమిషనర్ గారి దగ్గరికి వెళ్ళారు, ఆయన లేదన్నారు. మరి ఇంకేం చేయాలి, ఆయన కంటే పెద్దవాళ్ళు. మరి మల్లారెడ్డి గారి దగ్గరికి అందుకే వచ్చాను. ఆయన అయితే నా ఫోన్ ఇప్పిస్తారని ఎలాగైనా. మీ దగ్గరే ఉందండి, మీరు అబద్ధాలు ఆడుతున్నారు. నేను అందుకే మల్లారెడ్డి గారికే చెప్పుకుంటాను, మీతో ఏం మాట్లాడాను నేను. సరే, మీ ఫోన్ ఎక్కడ ఉందో తెలియాలంటే, మీకు కూడా తెలియాలంటే జూన్ 2 థియేటర్స్లో నేను స్టూడెంట్ సార్, తప్పకుండా చూడండి, డోంట్ మిస్ ఇట్. నేను స్టూడెంట్ సార్, జూన్ 2 ఇన్ థియేటర్స్, ప్లీజ్ వాచ్. థ్యాంక్ యూ.